ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడో. ఈరోజు నీ ఇంటి వారు నిన్ను తృణీకరించారా? నీ ఇంట్లో వాళ్ళు ఎవరు నిన్ను లెక్క చేయటం లేదా? నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఈరోజు నిన్ను అనేక మంది నీచంగా చూస్తున్నారా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాతో ఎవరు మాట్లాడరు, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మమ్మల్ని ఎవరు పలకరించరు, ఏ పండగకైనా ఏ శుభకార్యానికైనా మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఈ లోకంలో మేము అతి గతి లేని వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం, ఏమీ లేని వాళ్ళం అని మీరు ఒకవేళ అనుకుంటున్నట్లయితే, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అటువంటి వారి కొరకు నా దేవుడు భూమంతా కూడా వెతుకుతున్నాడు. ఎందుకంటే వారే నా దేవునికి కావలసిన ఆప్తులు. అందుకే అంటున్నాడు సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించండి, ఒక్కసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి. మీరు మహాజ్ఞానులైన మహా తెలివైన వారైనా అయినారేమో చూసుకోండి. నేను 11 వయసులో అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడిని. చదువు పట్ల శ్రద్ధ లేదు, భవిష్యత్తు పట్ల ఆలోచన లేదు. ఎప్పుడు చూసినా చాలా అల్లరిగా ఉండేవాడిని, చిలిపిగా ఉండేవాడిని, బహుగా అల్లరి చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళేవాడిని కాదు. సాధారణంగా మన చుట్టూ ఇళ్ళకి గోడలు ఉంటాయి, ప్రహరీ గోడలు ఉంటాయి. మా గోడ ఎక్కేవాడిని అన్ని గోడలు దాటుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళందరూ అరుపులు, కేకలు. ఈ కాలు భూమి మీద ఉండేది కాదు. చాలా చిలిపిగా ఉండేవాడిని, స్కూలుకు వెళ్ళేవాడిని కాదు. ఎంతసేపు ఆటలు ఆటలు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడిని. ఎగ్జామ్స్ రాసేవాడిని కానీ మార్కులు వచ్చేవి కావు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, రాగిపోతే. ఇంటికి ప్రోగ్రెసివ్ కార్డు కూడా తెచ్చేవాడిని కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అందులో సున్నాలు ఉండేవి. ఆ ప్రోగ్రెసివ్ కార్డు కూడా ఇంటికి తెచ్చేవాడిని కాదు. ఏమిట్రా మార్కులు ఎన్ని వచ్చినాయి, ప్రోగ్రెసివ్ కార్డు ఏదంటే ఏంటంటే ప్రోగ్రెసివ్ కార్డే ప్రింట్ చేయలే. దయచేసి గమనించండి, 1st నుంచి 10th వరకు నా మార్కులతో నేను ఎప్పుడు బాసగాడ? ప్రమో అంటే కింద నుంచి గెంటారు లోపలికి. మార్కులతో పాస్ కాల, చదువు లేదు, సరైనటువంటి భవిష్యత్తు లేదు. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే తెలివితేటలు ఉన్నవాడిని, జ్ఞానం కలిగిన వాడిని, బాగా చదువుకున్నవాడిని, అన్ని విషయాల్లో యోగ్యత గలవాడిని ఎన్నుకుంటే బాగుండేదేమో కానీ, 1983 దేవుడు ఎందుకో ఒకసారి భారతదేశం మొత్తాన్ని అలా చూశాడు. 12 వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళందరినీ చూశాడు. నాతో పాటు నా క్లాస్లో 12 ఏళ్ల వయసులో 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకంటే చాలా తెలివైన వాళ్ళు, నాకంటే చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు, చక్కగా పాటలు పాడగలిగిన వాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, మాస్టర్లందరి చేత బుద్ధిమంతుడని పేరు సంపాదించిన వాళ్ళు చాలామంది నా క్లాస్లో ఉన్నారు. మా ఊర్లో ఉన్నారు, మా ప్రాంతంలో ఉన్నారు, మా జిల్లాలో ఉన్నారు, అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా మంచి యవనస్తులు 12 వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఊహించుకోండి, ఈ 12 వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా భారతదేశంలో లైన్గా నిలబెట్టండి. అలా లైన్గా నిలబెట్టినప్పుడు ఒకవేళ ఎందుకు పనికిరాని వాళ్ళను ఒకవేళ ఎన్నిక చేస్తే మందే 1st ర్యాంకు. దేవుడు నడుచుకుంటూ వెళ్తూ ఈ 12 వయసులో ఉన్నటువంటి వారిలో ఒకడు నాకు కావాలి
అని చెప్పి దేవుడు నడుచుకుంటూ 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 1943 మన రాష్ట్రాల్లో మన దేశంలో 12 సంవత్సరాల వయసున్న వారందరినీ కూడా చూసుకుంటూ 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 నా కొరకు, నా రాజ్యం కొరకు, నా చిత్తము నెరవేర్చుట కొరకు నాకు ఒక యవనస్తుడు కావాలి, ఒక బాలుడు కావాలి అని అనుకుంటూ వెళ్తూ 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 ఏమైందో ఏమో, నా దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఆగాడు, నువ్వే కావాలని అన్నాడు. సహోదరి సహోదరులు ఒకసారి ఆలోచించండి, చదువున్నవాడా కాదు, బుద్ధిమంతుడా కాదు, 11 సంవత్సరాల వయసులో మీకు తెలుసో లేదో పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసేవాడిని, ఆ సినిమాలో ఉన్న హీరో సిగరెట్ గాలిస్తే వెంటనే వచ్చి ప్రాక్టీస్ చేసేవాడిని, నా కర్మ గాలి వాడు బీడీ గాలిస్తే నేను బీడీ గాల్చేవాడిని, ప్యాకాట్ ఆడితే ప్యాకాట్ ఆడేవాడిని, తలక ఈ వైపుకు దువ్వితే ఆ వైపు దువ్వేవాడిని, వెనక్కి దువ్వితే వెనక్కి దువ్వేవాడిని, ఇలా జుట్టు ఎలా పడితే అలా మార్చాలంటే ఏం కావాలి మనకి, హెయిర్ డ్రైయర్ కావాలి. ఆ రోజుల్లో హెయిర్ డ్రైయర్స్ ఎక్కువంటే చెప్పండి, మంగళ షాపుల్లో ఉండేవి, ఫ్రీగా వాళ్ళు డ్రైయింగ్ చేస్తారేమిటి, బయటికి గెంటేస్తారు. కాబట్టి జుట్టు మనము దువ్విన విధంగా సెట్ కావాలంటే వేడిగా దాన్ని సెట్ చేస్తే అవుతుంది. కాబట్టి మీకు తెలుసో లేదో నా సోకు మామూలు సోకు కాదు. ఆ మంగళ షాప్కు వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి, హెయిర్ డ్రై పెట్టించుకోవాలంటే కష్టం అని చెప్పి ఇస్త్రీ పెట్టి తీసుకునేవాడిని. అదో బ్రదర్స్ ట్రై చేయకండి, ఉన్నది కాస్త కాలిపోద్ది. ఇస్త్రీ పెట్టి దానికి తగినటువంటి టెంపరేచర్ పెట్టుకొని దువ్విని పెట్టుకొని ఆ గిరగిర ఉంగరాలు రావాలని చెప్పి జాగ్రత్తగా ఇస్త్రీ పెట్టుతో ఇలా ఇలా ఎన్ని చిలిపి పనులు చేసేవాడిని అంటే అన్ని చిలిపి పనులు చేసేవాడిని. కానీ దయచేసి గమనించండి, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో తెలుసా, ఎందుకు పనికిరాని. అనేక సందర్భాల్లో నా తల్లి కూడా బాధపడుతూ, కనక కనక నీలో ఉంటాడు ఎందుకు అన్నాను రా నేను అని బాధ పెట్టిన వాడిని, బాధపడిన వాడిని. అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకొని ఈరోజు ఎటువంటి సేవకునిగా చేశాడో మీ కళ్ళతో చూస్తున్నారు. మన దేశము, మన రాష్ట్రం, ఈరోజు ప్రపంచం కూడా చూస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఓ మారుమూల గ్రామంలో జన్మించిన అతి సామాన్యుడు అసామాన్యమైన దేవుని చేతిలో పడితే ఎంతటి వాడవుతాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. Separate yourself from those sinful practices and God is going to bless you like never before. Sepárate de toda práctica de pecado, Dios te bendecirá como nunca antes. ఒకనాడు అమెరికా, ఇంగ్లాండ్ బోధకులు పెద్ద పెద్ద స్టేడియాల్లో వాక్యం చెప్పేవారు. కానీ నేటి తరములో మన దేశము నుండి ప్రపంచ స్టేడియాల్లో వాక్యమును అందించే స్థాయికి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని దేవుడు హెచ్చించడం హర్షణీయం. మొన్న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో, నిన్న దక్షిణ కొరియాలోని సియోల్ ఒలింపిక్ స్టేడియంలో, ఇప్పుడు పనామా సిటీలోనే అతిపెద్ద స్టేడియంలో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వాక్య పరిచర్య చేయుటను బట్టి మంచి మనసున్నవారు ఆనందిస్తారు, మంచి ఆత్మీయులు దేవుడిని ఘనపరుస్తారు. ఈరోజు మీకు ఒక సత్యం చెప్తున్నా, అలాంటి పనికి మాలిన వాడినే దేవుడు ఏర్పరచుకొని పనికొచ్చే పాత్రగా చేయగలిగితే మంచి తలాంతులు కలిగిన, మంచి చదువు కలిగిన, జ్ఞానం కలిగిన నీలాంటి వాడు దేవుని చేతిలో పడితే ఇంకెంత అద్భుతంగా నువ్వు ఉపయోగపడతావు ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెలపెట్టి కొనబడిన మేము మా శరీరము నీ దేవాలయముగా నువ్వు మార్చుకున్నావు గనుక అతి పరిశుద్ధ స్థలమైన మా హృదయంలో నువ్వు నిత్యము నివసించులాగున నాలో మాలో అపవిత్రతకు తావు లేకుండా, చోటు లేకుండా నిత్యము నాయన నిన్ను సంతోషపరిచే
నీ కృప ద్వారా యథార్థంగా నీతిగా పవిత్రముగా జీవించే మహా కృపా కనికరం మా అందరికీ దయచేయమని. నువ్వు ఏనాడైతే మమ్మల్ని విడిచిపెట్టేస్తావో ఆనాడు మా జీవితంలో పతనం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఎప్పుడూ నా మా జీవితంలో రావడానికి వీల్లేదు. నిత్యము నిన్ను కలిగి ముందుకు సాగాలి, నీ సన్నిధికి చేరుకోవాలి. అట్టి భాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.